బాహుబలి సిరీస్తో పాన్ వరల్డ్ క్రేజ్ ని సాధించిన ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్టులు ఆ రేంజ్ లో ఉండాలని ఆశిస్తున్నారు సినీ ప్రియులు. సాహు, రాధేశ్యామ్ చిత్రాలు ఆ అంచనాలను అందుకోలేక సతికిలబడ్డాయి. ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రంగా ఆదిపురుష్ రిలీజ్కి ముస్తాబవుతోంది. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న సలార్ పైన భారీ అంచనాలున్నాయి. స్పిరిట్ అనే టైటిల్తో మరో ఆసక్తిదాయకమైన చిత్రం ప్రభాస్ ఖాతాలో ఉంది. కామెడీ అండ్ హారర్ జానర్లో మారుతి రూపొందించబోతున్న రాజా డిలక్స్ కూడా ప్రభాస్కి కొత్త జానర్. వీటన్నింటికీ మించి ప్రాజెక్టుకే చిత్రంపైన ప్రేక్షకుల్లోనూ సినీ వర్గాల్లోనూ హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సైంటిఫిక్ థ్రిల్లర్గా తెరకెక్కుతూ ఉండటంతో విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కావడంతో ప్రాజెక్టుకే అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకుని, దిశా పటాని లాంటి తారాగణం అదనపు ఆకర్షణ. మహానాటి లాంటి క్లాసికల్ బ్లాక్ బస్టర్ని రూపొందించిన నాగశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండటం మరో ఎసెట్. 500 కోట్ల భారీ బడ్జెట్తో సీనియర్ నిర్మాత సి అశ్వనీదత్త నిర్మిస్తున్న ప్రాజెక్టుకే హైఎండ్ టెక్నాలజీతో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో భవిష్యత్ కాలాన్ని చూపించబోతున్నారు. వాటికి సంబంధించిన ప్రతి వస్తువుని ప్రత్యేకంగా తయారు చేయిస్తూ ఉండటం విశేషం. అంతేకాదు కార్లని కూడా స్పెషల్గా డిజైన్ చేయిస్తూ వార్తల్లో నిలిచింది ఈ చిత్రం. టోటల్గా ప్రాజెక్టుకే చిత్రం ట్రెండ్ సెట్టర్ కానుందనే టాక్ వైరల్ అవుతోంది.